మాక్టో హెల్త్ వచ్చా కిడ్నీ సమస్యలకు సంబంధించి పరిష్కారాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ కి వెళ్ళడం కష్టంగా ఉన్న వాళ్ళు అలాగే మీరు తీసుకుంటున్న మందులు కరెక్టేనా లేకపోతే మీకు వచ్చిన యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఏ విషయానికైనా ఇంతకు మించిన సమయం దొరకదు కాబట్టి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి డాక్టర్ హరిప్రసాద్ గారితో మాట్లాడండి మీ ఆరోగ్య సమస్యకు సంబంధించిన పరిష్కారాన్ని తెలుసుకోండి డాక్టర్ గారు నార్మల్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ కంటే కూడా ఎక్కువగా లేడీస్ లో ఎదుర్కొనేది యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఎదుర్కొంటూ ఉంటారు లేడీస్ లో ఎక్కువగా వస్తుంది ఎందుకు దానికి కారణం ఏంటి లేడీస్ కి అనాటమికల్ గా వాళ్ళ యురేత్రా అనేది సైజ్ చిన్నగా ఉంటుందమ్మా అండ్ లెంత్ చిన్నగా ఉంటుంది మేల్స్ లో యురేత్రా లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దాంతోపాటు మనకి ఆ పెరీనియం దగ్గర యానస్ కి అంటే ఆ ఏరియాకు దగ్గరగా మనకి క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా మనకు యూరినరీ బ్లాడర్ కానీ అక్కడి నుంచి మన కిడ్నీ కానీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫీమేల్స్కి రావడానికి కారణం అనాటామికల్ వేరియేషన్ ఫ్రమ్ ది మేల్ కౌంటర్ పార్ట్ సో వీళ్ళకి చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా క్లోజ్గా పెరీనియంలో చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ అనేటివి వాళ్ళకు బ్లాడర్ వరకు అంటే సిస్టైటిస్ అంటాం కదా అంతవరకే ఉంటుంది సో దాన్ని కూడా మనం ఒక 7 డేస్ యాంటీబయాటిక్ అట్లీస్ట్ 5 డేస్ యాంటీబయాటిక్స్ కూడా మనం కంట్రోల్ తీసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి జనరల్ కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి మీ పేరమ్మా నా పేరు సూర్య సూర్య గారు సూర్య గారు మీరు డాక్టర్ గారితో మాట్లాడడానికంటే ముందు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి చాలా తగ్గించండి బాబు మాకు వాయిస్ మా వాయిస్ మాకు రిపీట్ వస్తుంది చాలా తగ్గించండి సరే మీ సమస్య ఏంటో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడేయండి అది కిందకి నెల యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా అయిందండి నాకు సార్ ఓకేమ్మా నాకు 12 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది ఓకే ఒక రోజు అంటే అసలు ఎవరినే వెళ్ళలేదు అనమాట ఒక వాంతులు లూజ్ మోషన్ అయింది ఓకే హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే సోడియం చాలా తక్కువ అయిందని 2 రోజులు ఐసీయూలో పెట్టారు ఓకే తర్వాత 6 రోజులు ఉన్నాను కొంచెం క్లియర్ చేసి పంపారండి యూరినరీ ఇన్ఫెక్షన్ టాబ్లెట్ లో ఇచ్చి మళ్ళీ ఒక 1 వారం రోజులు బాగున్నాను మళ్ళీ 1 వారం రోజుల తర్వాత సేమ్ అదే ప్రాబ్లం వచ్చిందండి అంటే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీట్ అయింది అంటున్నారు అవునండి ఫస్ట్ కానీ వాళ్ళు అలా చెప్పకుండా ఇలాగ మీకు అస్తమానం ఇలాగా సోడియం తగ్గకూడదు అని జస్ట్ సిటీ అబ్డోమెన్ సిటీ స్కాన్ తీశారండి 2.5 రోజులు ఐసీయూలో పెట్టారు అప్పుడు కూడా నాకు సోడియం ఇంక్రీజ్ అవ్వలేదు అనమాట సోడియం క్లోరైడ్ బాటిల్స్ అవన్నీ ఎక్కించారు అప్పుడు 130కి వచ్చింది 10 డేస్ హాస్పిటల్లో పెట్టారు ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఫస్ట్ టైం అయితే వాళ్ళు చెప్పారు మీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి అని చెప్పేసి చెప్పి కిడ్నీ 4th రాసిచ్చారండి రాసిచ్చినప్పుడు అది ఏమైందంటే 0.80 అయిందండి ఫస్ట్ టైం 1.2 ఉంది తర్వాత అవి వాడిన తర్వాత 0.80 వచ్చిందండి రెండోసారి వచ్చినప్పుడు 1.5 అయిందండి వాళ్ళు చెప్పారండి నీకు లోపల క్యాన్సర్ గడ్డలు అని ఏం లేవమ్మా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యింది కిడ్నీ ప్రాబ్లం కూడా ఏం లేదు కానీ ఒక 1 మంత్ కు నువ్వు నెప్రో సేవ్ ఆర్డినరీ వాడమన్నారండి అది తగ్గిపోతుందా అండి అది ఏంటి ప్రాబ్లం అనేది అడుగుదామని మీకు కాల్ చేశాను సార్ మీరైతే చెప్పారో అది చాలా క్లియర్ గా ఉందమ్మా మీ ప్రాబ్లమ్ మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్ లో మీకు మోషన్స్ అయ్యాయి మోషన్స్ కావడం వల్ల సోడియం తగ్గినట్టుంది సో మోషన్స్ కంట్రోల్ అయిపోయాయి కాబట్టి మీకు సోడియం అనేది కరెక్ట్ అయిపోయి ఉండొచ్చు మీరు చెప్పినట్టు మనకి ఈ 0.1, 0.2, 1.5, 0.8 ఏదైతే చెప్పారో అవన్నీ సీరం క్రియాటిన్ రిపోర్ట్స్ అవి మీ కిడ్నీ అంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంతవరకు ఇది కొంతవరకు ఎక్కువ అయి ఉండవచ్చు ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకున్నట్లయితే మళ్ళీ యథాస్థితికి అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది ఈ సీరం క్రియాటిన్ అనేది నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లయితే ఒక్కసారి యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అనే టెస్ట్ కొట్టి ఇవ్వండి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఏ బ్యాక్టీరియాతో అవుతుంది ఏ యాంటీబయాటిక్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాలు బాగా తెలిసిపోతాయి దానిలో ఫ్రీక్వెంట్గా కనుక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేయించండి
కల్చర్ సెన్సిటివిటీలో యాంటీబయాటిక్ సూటబుల్ యాంటీబయాటిక్ను మనం ఒక 5 డేస్ కానీ 7 డేస్ కానీ వాడినట్లయితే తగ్గిపోతుంది. ఒకవేళ అలా తగ్గకుండా ఫ్రీక్వెంట్గా అలాగే ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే లాంగ్ టర్మ్ ప్రొఫైలాక్సిస్ అనే యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అనే ట్రీట్మెంట్ ద్వారా అంటే ఒక 6 నెలల వరకు లో డోస్ యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కనుక కంట్రోల్ ఉన్నట్లయితే ఈ సీరం క్రియాటిన్ అంటే కిడ్నీ ఫంక్షన్ కూడా సరి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పబ్లిక్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మీ పేరు సార్. నా పేరు గాంధీ అండి. గాంధీ గారు మీ సమస్య ఏంటి? నా పేరు గాంధీ అండి. ఓకే చెప్పండి గాంధీ. గాంధీ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఎప్పుడు యూరిన్ ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి యూరిన్ వస్తూనే ఉంటుందండి కంప్లీట్ గా. ఓకే తర్వాత కొంచెం ఎప్పుడు టెస్టికల్స్ ఎప్పుడు కొంచెం ఏదో నీరసంగా ఉండేట్టు ఉంటాయి అనమాట, వేలాడేట్టు ఉంటాయి. ఓకే అది ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? మీ వయసు ఎంత అండి? 62 ఇయర్స్ అండి. 62 ఓకేనండి. ఓకే అయితే దీనికి అంటే ఫ్రీక్వెంట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి, సమస్య ఉంది? అంతకుముందు ఇట్లా సమస్య ఏం లేదు? ఎక్కువైంది. ఓకే అయితే మీకు షుగర్ లాంటిది ఏదైనా డయాబెటిక్ అని ఏమైనా ఉందా? డయాబెటిక్ ఏం లేదండి. డయాబెటిక్ ఏం లేనప్పుడు అంటే జనరల్ గా 55 ఇయర్స్ దాటిన తర్వాత మనకి 50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో మనకి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు యూరిన్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అలాగే దాంతోపాటు యూరిన్ శాంపుల్ కూడా ఇవ్వండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దాంతోపాటు ఒకసారి షుగర్ కూడా టెస్ట్ చేసుకోండి. ఈ 3 టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడానికి గల కారణం అనేది తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత దానికి సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఏదైతే ప్రాబ్లం ఉందో, ఫైండ్ అవుట్ అవుతుందో, దానికి కనుక మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీకు ఈ ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చే సమస్య అనేది తగ్గిపోతుంది. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో సార్ నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బాబు అండి, మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. బాబు గారు చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో బాబు గారు చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు మొన్న అబ్డోమెన్ స్కాన్ చేయించాను మేడం. చెప్పండి. ఆ అబ్డోమెన్ స్కాన్ లో ఏమొచ్చిందంటే మేడం, తిని 3 mm కాల్షియా ఇన్ మిడ్ అని బోత్ సైడ్ బోత్ కిడ్నీస్ వచ్చింది. తర్వాత మైల్డ్ ప్రోస్టేట్ ఎలార్జ్మెంట్ అని వచ్చింది సార్. ఓకేనండి. ఇది నేనైతే నాకైతే ఇబ్బంది ఏమి లేదు పెద్దగా, దాంతో నేనేమి ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు సార్. ఏం చేయమంటారు మీ సలహా? మీరు అంటే మీ 3 mm చిన్న స్టోన్ ఉన్నట్టుంది కిడ్నీలో బోత్ సైడ్ మీకు స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం. సో ఆ స్టోన్ అనేది బయటకు పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం మీరు చేయవలసిన పనులు ఏంటంటే 3 ముఖ్యమైన పనులు గుర్తుపెట్టుకోండి. వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, 2 to 3 లీటర్స్ వాటర్ డైలీ, 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగండి. దాంతోపాటు సాల్ట్ తగ్గేయండి. దాంతోపాటు ఈ నాన్వెజ్ అనేది తగ్గేయండి చాలా. ఈ 3 కనుక పనులు మీరు సీరియస్గా పట్టించుకున్నట్లయితే చేసినట్లయితే ఆ చిన్న స్టోన్ అనేది పెద్ద విరగకుండా ఉంటుంది, ప్లస్ ఆ స్టోన్ కూడా ఫ్లష్ అయ్యి బయటకు పోయే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా ఇప్పుడు కాలర్స్ మాట్లాడిన దాన్ని బట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ ఎక్కువగా వస్తుంది, అలాగే ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకు కూడా యూరిన్ ఎక్కువగా వస్తుంది అని మీరు చెప్పారు కదా, అంటే షుగర్కి కిడ్నీస్కి మధ్య ఏదైనా సంబంధం ఉందంటారు? షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ ఫిల్టరేషన్ అనేది ఎక్కువైతుంది. ఓకే ఫిల్టరేషన్ ఎక్కువైతుంది, దాన్ని పాలియూరియా అంటాం. పాలియూరియా, పాలిడిప్సియా అనేది షుగర్ యొక్క సింప్టమ్స్. పాలిడిప్సియా అంటే మనకు ఎక్కువగా నీళ్లు దాహం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఐఎమ్ టేకింగ్ మోర్ వాటర్, సో అది ఇంకా దాంతోపాటు ఎక్కువ వాటర్ తీసుకుంటాము ఎక్కువగా అనేది యూరిన్ పాలియూరియా అంటే పాలి యూరిన్ ఎక్కువ రావడం. ఈ 2 సింప్టమ్స్ అనేవి డయాబెటిక్ యొక్క సింప్టమ్స్. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి త్వరగా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు షుగరే మనకు 40% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమే షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్. షుగర్ కంట్రోల్ ఉన్నట్లయితే మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ, కానీ కంట్రోల్ పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ. అంటే కంపల్సరీ షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ స్టైల్ మొత్తం మాడిఫై చేసుకోవాలి. దాంతోపాటు షుగర్ని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే నాట్ ఓన్లీ కిడ్నీస్,
ఓవరాల్ హెల్త్ హార్ట్ కావచ్చు లివర్ కావచ్చు ప్రతి ఒక్క వ్యవస్థ అనేది మనకు పాడైపోకుండా జబ్బుల పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి డాక్టర్ గారు, చాలా మందిలో విన్నది ఏంటంటే యూరిన్ మంట వస్తుందని, లేకపోతే యూరిన్ తో బ్లడ్ వస్తుందని, మోషన్ లో బ్లడ్ వస్తుందని, అంటే ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కి సింప్టమ్సా, లేకపోతే వేరే ఏదైనా రీజన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? యూరిన్ లో మంట అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మోస్ట్లీ ఇన్ఫెక్షన్ వల్లనే మనకు మంట వస్తుంది. మనకి అలాంటప్పుడు మనకి యూరిన్ టెస్ట్ చేసుకోవడము, యాంటీబయాటిక్ వాడుకోవడం, ఈ మంట తగ్గించుకోవడానికి సిట్రాల్ కానీ సిరప్ ఉంటుంది, ఇవి వాడుకోవడం వల్ల ఒక 2-3 డేస్లో మ్యాక్సిమం 5 డేస్లో ఈ సింప్టమ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ అనేది యంగ్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి సమానంగానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక యూరిన్లో బ్లడ్ రావడం అనేది అది చాలా సీరియస్గానే కన్సర్న్ తీసుకోవాలి. యూరిన్లో బ్లడ్ రావడానికి కారణము బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, అంటే మన మూత్రాశయం యొక్క క్యాన్సర్ అయి ఉండొచ్చు, మన కిడ్నీలకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేదు అంటే మన కిడ్నీలలో ఇన్ఫెక్షన్ వచ్చి కూడా మనకు బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలలో లేదా బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా మనకు కొంచెం మైల్డ్గా మనకి ఈ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అనే ఒక జబ్బు ఉంటుంది, ఆ జబ్బు ఉండడం వల్ల కూడా మనకు ఈ మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టేసుకొని మనం అకార్డింగ్ టు దట్ మనం ఇన్వెస్టిగేట్ అంటే టెస్టులు చేసుకోవడం, టెస్ట్లలో మనకు ఏ జబ్బు అనేది ప్రూవ్ అయిపోతుంది, ఆ జబ్బు ఏదైతే ప్రూవ్ అవుతుందో డయాగ్నోస్ అవుతుందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి చాలామంది చెప్తూ ఉంటారు నా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి కానీ తగ్గిపోయాయి, కొంతమంది ఏమో కిడ్నీలో స్టోన్స్ వస్తే ఆపరేషన్ చేయించుకున్నామని చెప్తుంటారు, మరి ఇద్దరికి వచ్చింది కిడ్నీలో స్టోన్సే కదా, ఏంటి డిఫరెన్స్? సైజ్ అమ్మా, సైజ్ని బట్టి మనకి మేనేజ్మెంట్ ఉంటుంది. స్మాల్ సైజ్ స్టోన్స్ అంటే దానికి సర్జరీ అవసరం లేదు, ఫ్లష్ అయిపోతూ ఉంటాయి. మనకు మెయిన్ ఎక్కడ అంటే యురేట్రల్ సైజ్, మనకు యురేటర్ సైజు యురేట్ర సైజ్ ఉంటుంది కదా, మెయిన్ యురేటర్ సైజ్ కంటే కూడా తక్కువ సైజులో ఉన్నట్లయితే, అంటే అప్రాక్సిమేట్లీ యావరేజ్గా 10 mm కంటే చిన్నగా ఉన్న స్టోన్స్ అనేటివి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 10 mm కంటే పెద్దగా ఉన్న స్టోన్స్ మాత్రం బయటికి వెళ్ళిపోయే అవకాశం తక్కువ, అవి పెద్ద పెరుగుతూ ఉంటాయి, దా ప్లస్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రక్షన్ అయిపోయి కిడ్నీ అనేది వాపు వచ్చి కిడ్నీ డ్యామేజ్ కూడా అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటిని మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి అట్లాంటి వాటికి సర్జికల్ అప్రోచ్. స్మాల్ సైజ్ స్టోన్స్కి మాత్రం మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే ఇలా మీరు చెప్పాను కదా, వాటర్ ఎక్కువ తీసుకోవడం, మెడిసిన్ అంటే ఏం లేదమ్మా, ఓన్లీ వాటర్ ఎక్కువ తీసుకోవడం, సాల్ట్ తగ్గించుకోవడం, నాన్ వెజ్ తగ్గించుకోవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు స్పైనాచ్ కానీ బ్రాకోలీ కానీ చాక్లెట్ కానీ కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాటిలో యాక్సిలెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి యాక్సిలెంట్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ని మనం అవాయిడ్ చేయడం, ఇలా చేయడం వల్ల మనం ఆ స్టోన్స్ని మనం బయటికి పంపించే అవకాశం ఉంటుంది, మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, మల్లేష్ మేడం, నమ్మలపేట. చెప్పండి మల్లేష్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మాకు పాజిటివ్ వచ్చింది సార్, కరోనా బిగ్గెట్స్ 10 డేస్ అవుతుంది సార్. ఓకే, అయితే మేము మెడిసిన్ వాడుతున్నాం కూడా 10 డేస్ నుంచి ఇప్పటి వరకు వాడినాము, వాడితే మధ్యలో ఒక 5 డేస్ నుంచి 9 డేస్ దాకా కాల్ చేయలేము కదా, ఈ రోజు కాల్ చేసి బాగా వచ్చినా సార్. మీరు గుర్తుపెట్టుకోండి, కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మనకు సింప్టమ్స్ అనేటివి, మనకు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత సింప్టమ్స్ 5th డే నుంచి 12th డే వరకు మధ్యలో వచ్చిన సింప్టమ్స్ చాలా డేంజర్ సింప్టమ్స్, చాలా జాగ్రత్త ఉండాలి. కాలు లాగుతున్నాయి, మజిల్స్ పెయిన్ వస్తున్నాయి అంటే డేంజర్ బెల్స్ అనుకోండి, ఇమ్మీడియట్లీ మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యడం, లేదా హాస్పిటల్లో వెళ్ళి ఫిజిషియన్ కానీ లేదా పల్మనాలజిస్ట్ తక్కువ అడ్వైజ్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. వీక్ అవుతుంది, మజిల్స్ పెయిన్ వస్తున్నాయి అంటే సంథింగ్ గోయింగ్ అంటే ఇన్సైడ్ లోపల ఈ సైటోకామ్ స్టామ్ అని చెప్పి అంటాం, అంటే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, డేంజర్ స్టేజ్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోండి. వెంటనే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ లేదా పల్మనాలజిస్ట్ కానీ కలవండి. అంటే ఈ ఫుడ్ కూడా మంచిగా ఉందా సార్? డాక్టర్ ఫోన్ చేస్తే స్మెల్ చేసే తేడా తెలుస్తుందంటే, స్మెల్ తేడా తెలుస్తుందంటే అవసరం లేదు బాబు, మెడిసిన్ వాడేది కదా, మీరు ఒక 5 డేస్ మీకు మామూలు ఏమైనా కావాలి, మీకు తగ్గే మూమెంట్ కాబట్టి మంచిగా ఉంటే ఇంకా టెన్షన్ పెట్టుకోకన్నారు సార్ డాక్టర్. ఓకే, టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ మనకి ఈ మజిల్ పెయిన్స్ వచ్చినా ఇవి మనకి అంటే ఈ సింప్టమ్స్ అనేటివి, ఈ వీక్నెస్ మజిల్స్ పెయిన్ అనేటివి ఖచ్చితంగా కొంచెము సీరియస్నెస్కు పోతున్నట్టు సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఈ టైంలో వాడే మెడిసిన్ అంటే వేరే ఉంటుంది. సో మన మీరు రెగ్యులర్గా వాడే ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చిన డాక్టర్ ఆ మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్ వాడాల్సిన అవసరం పడుతుంది. సో డాక్టర్కి దగ్గరికి వెళ్ళడం ఉత్తమం ఈ టైంలో. ఏ సింప్టమ్స్ ఉన్నా కానీ మీకు బ్రెత్లెస్నెస్ ఉన్నా, అంటే శ్వాస ఎక్కువగా రావడం వల్ల, లేదా శ్వాస ఇబ్బంది కలగడం వల్ల, లేకపోతే మజిల్స్ పెయిన్ ఉండడం వల్ల, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ సింప్టమ్స్ ఉన్నా, హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా, ఇట్లాంటి కొంచెం ఎక్కువగా సింప్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కలవడం అనేది మేలు. ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 మేడం, ఇట్లా మేము జయచాలను చేస్తున్నామండి. మీ పేరమ్మా? నా పేరు గంగలక్ష్మి.
గంగలక్ష్మి గారు మీ ఆరోగ్య సమస్య ఏంటో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. అయితే మా ఆయన ప్రాబ్లం చెప్పండి. పర్లేదు. అయితే ఇట్లా ఆన్సర్ ఉంది, ఇట్లా యూరిన్ వేయనప్పుడల్ ఇట్లా అలా బాత్రూమ్ బోర్డ్ అవుతుంది, అల్సర్ వర్షమలలు ఉన్నాయి. ఎంత మా వయసు ఎంత? 48 దాకా ఉంటుంది మేడం. ఓకే, అర్థమైందమ్మా. ఇంత ముందు మీ హస్బెండ్ కాల్ చేసినట్టుంది సేమ్, మీరు ఇప్పుడు కాల్ చేశారు. మీరు ఒకసారి మీరు దగ్గరలో యూరాలజిస్ట్ అని చెప్పేసి ఉంటారమ్మా, యూరాలజిస్ట్ అనే ఈ డాక్టర్ ఉంటారు, వాళ్ళని ఒకసారి కలవండి. ఇది అంటే యూరిన్ వచ్చినప్పుడు మోషన్ వస్తుందంటే ఏదైనా మస్కులర్ వీక్నెస్ లేదా అక్కడ ఉన్న సమ్ అనాటమికల్ ప్రాబ్లం ఉండొచ్చు, రెండింటికి సంబంధించి వాటిని ఫైండ్ అవుట్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేసి. దగ్గరలో మీ దగ్గరలో ఎవరైనా యూరాలజిస్ట్ అనే డాక్టర్ని ఉంటే కలవండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పారు కదా, అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు ఇందాక చెప్పారు 5 to 13 days మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలని. అంటే 5 to 13 days మధ్యలో ఈ వైరస్ బాడీలో ఏ వాటి మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ఈ వైరస్ పర్సే, అంటే వైరస్ డైరెక్ట్గా వెళ్ళి అవయవాలని డ్యామేజ్ చేయదమ్మా. ఈ వైరస్ వెళ్ళడం వల్ల లోపల ఇమ్యూనిటీ, అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది దాంతో ఫైట్ చేస్తూ ఉండి ఆటో ఇమ్యూనిటీగా, అంటే మనకి ఎస్ఎల్ఈ జబ్బు లాంటివి అట్లాంటివి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, అట్లా ఈ లోపల ఉన్న మన శరీరంలో ఉన్న ఈ ఇంప్లిమేటరీ మార్కర్సే, అంటే ఇంప్లిమేటరీ మార్కర్స్ అంటే సైటోకైన్స్ అంటాం, ఇవి అనేది మన సొంత అవయవాల్ని అవే డ్యామేజ్ చేస్తుంటాయి. వైరస్ డైరెక్ట్ డ్యామేజ్ చేయదు, ఈ ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేయడం వలన లోపల ఉన్న ఇంప్లమేషన్స్ అనేవి, మార్కర్స్ అనేవి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని, ఈవెన్ లంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క అవయవాన్ని డ్యామేజ్ చేసే అందుకు మనకి ఈ వైరస్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. అంతే స్టిమ్యులేట్ చేసేసి ఎంత స్టిమ్యులేట్ చేస్తుంది, వాటిని ఎంత డిస్టర్బ్ చేస్తుంది, ఆ ఇమ్యూనిటీ అనేది బట్టి మన లోపల మనకి ఎంత డిసీజ్ సివియారిటీ అనేది ఉంటుంది. ఇంకా కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాల కూడా. మీ పేరు? వీరయ్య మేడం. వీరయ్య గారు చెప్పండి, మీ ఆరోగ్య సమస్య ఏంటో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేయండి వీరయ్య గారు. 1.2 ఉంది క్రియర్. నేను చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సరిగ్గా అర్థం అవ్వట్లేదు. 1.07 సార్. 1.07, ఓకే నైస్. అయితే ఎప్పుడు ఓకే, శ్రీభూషణ్ సార్ చూస్తున్నారు. ఓకే, అది ఆ పెప్టాజు పార్టీ, ఆ పెప్టాజు పార్టీ ర్యాలీ స్టార్ట్ బీబీకి సార్. ఓకేనండి, నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు? ఓకే ఓకే నైస్ నైస్. చెప్పండి. అయితే ఒకసారి షుగర్ది 142 వచ్చింది సార్. 142 షుగర్ నార్మల్ కదండి సార్. మెడిసిన్ వాడన్నాడు, ఒక నెల రోజులు వాడినాక వాడమని అన్నాడు సార్. నెల రోజులు వాడినాక మళ్ళా మోషన్ వస్తుంటే బంద్ చేయమన్నాడు. ఓకే, కిడ్నీ బయాప్సీ చేశారు? ఓకే, చేస్తే అప్పుడు మిస్సింగ్ గ్లోమర్ ప్రెషర్ సార్. ఏం గ్లోమర్ ప్రెషర్ అండి? మిస్సింగ్ ప్రొలిఫరేటివ్ గ్లోమర్ నెఫ్రైటిస్. ఓకే ఓకే నైస్. చెప్పండి. ఇచ్చేది సార్ అప్పటిసండి. అప్పటి నుంచి మెడిసిన్ అప్పుడు గ్లోబర్ లో నెఫరైటిస్ అని బ్యాక్ చేసినప్పుడు 1.6 క్రియాటినిన్ వచ్చింది సార్. 1.6 ఉండింది. ఓకే, అప్పటి నుంచి క్రమంగా 1.5, 1.6, 4, 1.2, మొన్న 6 నెలల క్రితానికి 1.07, 1.06 ఇట్లా వస్తుంటారు సార్. ఓకే ఓకే, గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది మీ కిడ్నీ ఫంక్షన్, గుడ్. కొన్ని కొన్ని రోజులు ఒక్కోసారి వెనకంగా నడు వస్తుంటది. ఓకే, ఓకేనండి. కాదండి, ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా?
ఇప్పుడు దాని వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా అనేది చెప్పండి డాక్టర్ గారికి. కొంచెం నిద్ర 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 సరిగా వస్తలేదు. మీరు యాక్చువల్లీ ఏంటంటే మీ కిడ్నీ జబ్బు ఉంది, కిడ్నీకి బ్యాక్స్ అయింది, దానికి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నారు అన్న ఆందోళనలో మీకు సరిగా నిద్ర రాకుండా ఉండే ఉన్నట్లుంది అండి. మీరు దాని గురించి ఆందోళన పడకండి. మీ కిడ్నీ డిసీజ్ ఏదుందో దాన్ని ఫైండ్ అవుట్ చేశారు బ్యాక్స్ వల్ల, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీ కిడ్నీ అన్నది ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మంచి అవుతుంది మీ కిడ్నీ. కాబట్టి మీరు భయపడకండి దాని గురించి. భయపడుతున్నారు కాబట్టి ఆ ఆందోళనలో మీకు నిద్ర పట్టకుండా ఉండే ఉన్నట్లుంది. మీరు టెన్షన్ పడకుండా ఉండండి, సరిపోతుంది. సాయంత్రం టైంలో ఒక 1-2 అవర్స్ బాగా వాకింగ్ చేయండి. వాకింగ్ చేసిన తర్వాత స్నానం చేసి పెరగాన్నం తిని పడుకోండి, మంచిగా నిద్ర పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కి భయపడాలి, ఈ కరోనా టైంలో అది కిడ్నీకి ఎంతవరకు ఎఫెక్ట్, లేకపోతే బయట వస్తున్న అపోహలకు సంబంధించి చాలా చక్కగా వివరణ అందించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక చూశారు కదా, కిడ్నీల సమస్యకు సంబంధించి మనకుండే అనేక సమస్యలకు కూడా చాలా చక్కటి వివరణ అందించారు. ఇలాగే ఎంతో మంది డాక్టర్లను మీ ముందుకు తీసుకువచ్చి మీకున్న ఆరోగ్య సమస్యలను డైరెక్ట్ మీ సమస్య ఏంటి అని చెప్తే చాలు, ఇక్కడ కూర్చున్న డాక్టర్లు ఎలాంటి పరిష్కారం ఉండాలి, వాటికి ఎలాంటి మందులు వాడాలి, మీరు ఎవరిని సంప్రదించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తారు. దానికోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ప్రయత్నం చేయండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.